అందరికి నమస్కారం. హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఈ కోవిడ్ నేపథ్యంలో డిజిటల్ క్లాస్లో భాగంగా మనం అందరం కూడా యూట్యూబ్ ఛానల్లో లెసన్ డిజిటల్ లెసన్స్ వినడం జరుగుతుంది. అందులో భాగంగా మీ గురు 9th క్లాస్ విద్యార్థులకు కూడా నిన్న మొన్నటి రోజుల్లో మన చుట్టూ ఉండే పదార్థం గురించి మొదటి అధ్యాయాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. నేను 2వ అధ్యాయం చలనం గురించి వివరిస్తాను. నా పేరు వి శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, జెడ్పిహెచ్ఎస్ కందగట్లందు పనిచేస్తున్నాను, ఆత్మకూరు ఎస్ మండల్. సూర్యాపేట జిల్లా చెల్లం అనే చాప్టర్ గురించి మనం ఇందులో నేర్చుకుందామి. చెల్లం అంటే ఏమిటి? ఈ చెల్లం అంటే ముందు చలనం కంటే ముందు చలనం అనేది సాపేక్షమైనది. సాపేక్షం అంటే ఏంది? ఈ అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ చలనం అధ్యాయంలో ఈ అంశాల గురించి నేర్చుకుందాము. సాపేక్షము లేదా సాపేక్షత, చలనము లేదా చలన స్థితి, అదిశ రాశి, సదిశ రాశి, దూరము, స్థానభ్రంశము, ఒడి మరియు వేగము, సమఒడి, సమ వేగము, అసమఒడి, అసమవేగము, సరాసరి ఒడి, సరాసరి వేగము, తక్షణ ఒడి, తక్షణ వేగం. ఈ అంశాలతో పాటు మరికొన్ని అంశాలైనటువంటి సమచలనము, అసమచలనము, గాలిలోకి విసిరిన రాయి యొక్క చలనాన్ని పరిశీలించుట, త్వరణం అంటే ఏమిటి, త్వరణములో ధన త్వరణము, రుణ త్వరణము, సమత్వరణము, ఈ అంశాలతో పాటు సమత్వరణ చలన సమీకరణాల గురించి కూడా వివరంగా మనం ఈ చలనం అనేటువంటి అధ్యాయంలో విపులంగా నేర్చుకుందామే. ముందుగా చలనం అంటే ఏమిటి? మనం ముందే అనుకున్నాం చలనం అనేది సాపేక్షమైనది. సాపేక్షం అంటే ఏంది? పోలిక. పోలిక అంటే పోల్చడం. ఉదాహరణకు ఒక వ్యక్తి లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా అని మనం ఒక వ్యక్తిని తీసుకుని విపులంగా చెప్పలేం, పోలికగా పోల్చలేం. మరి ఎప్పుడు పోల్చగలము? అతని దగ్గరికి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ ఇద్దరిని మనం పోల్చవచ్చు, కంపేర్ చేయవచ్చు. సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు చెప్పవచ్చు. అంతే తప్ప ఒకరిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పోల్చలేం. కుడి ఎడమలను చెప్పడం, కుడి ఎడమలను కూడా అలాంటివే. ఎవరి దృష్ట్యా కుడి, ఎవరి దృష్ట్యా ఎడమ, ఇవి పరిస్థితుల ఆధారంగా మాత్రమే చెప్పగలం. ఇప్పుడు పగల రాత్ర అనేది ఎక్కడ అడిగేటువంటి స్థానాన్ని బట్టి మనం చెప్తాం. ఇప్పుడు అమెరికాలో పగల రాత్ర అక్కడ ఒక విధమైన ఆన్సర్ వస్తుంది, మన దగ్గర మరొక విధమైనటువంటి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనకు పగలు, అదే అమెరికా ఖండంలో అయితే రాత్రి అవుతుంది. అంటే అడిగేటువంటి స్థానాన్ని బట్టి ఇప్పుడు పగల రాత్రి అని చెప్పగలటం. ఇక్కడ స్థానం అనేది ఖచ్చితంగా తెలపాల్సిన అవసరం ఉంటుంది. పొడుగు పొట్టి, ఏది పొడుగు ఏది పొట్టి? ఉదాహరణకు బోర్డు మీద ఒక లైన్ గీసేసి ఇది పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా అంటే చెప్పడం చాలా కష్టం. మరి ఎప్పుడు చెప్పగలము? దాని పక్కన ఇంకొక లైన్ గీసినప్పుడు మాత్రమే చెప్పడం సులభం అవుతుంది. మనం మొదటి గీసినటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం? కంపేర్ చేస్తున్నాం, పోలుస్తున్నాం. ఇప్పుడు ఇది పైన కిందన, ఇలాంటి అంశాలు కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఏది పైన ఏది కింద, అక్కడ ఉండేటువంటి పరిసరాల దృష్ట్యా లేదా పరిస్థితుల దృష్ట్యా మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఇది పైన ఉంది లేదా ఇది కింద ఉంది లేదా మన దృష్ట్యా మాత్రమే చెప్పగలుగుతాం. మళ్ళీ ఇలాంటి అన్ని అంశాలను మనం ఏమంటాం? సాపేక్షము అంటాం. సాపేక్షం అంటే పోలిక. మరి చలనానికి సంబంధం ఏంది? చలనం అనేది కూడా సాపేక్షమైంది, పోల్చదగినది. ఎప్పుడు పోలుస్తాము? రెండు వేరువేరు స్థితులు ఉన్నప్పుడు మాత్రమే పోలుస్తాము. ఆ స్థితులు ఏందో చూద్దాం. ఏంటి ఆ స్థితులు? నిచ్చల స్థితి, చలన స్థితి. నిచ్చల స్థితి అంటే ఏంది? ఒకసారి మనం స్క్రీన్ మీద కనుక గమనించినట్లయితే మనకు ఒక ఇంటి బొమ్మ, ఒక క్లాస్ రూమ్ బొమ్మ, ఒక ప్లాట్ఫామ్ మీద
లేదా రైల్వే ట్రాక్ మీద నిలకడగా ఉన్నటువంటి ఒక రైలు బొమ్మ ఇవ్వడం జరిగింది. ఏది స్థితి? నిచ్చల స్థితి. అంటే నిచ్చల స్థితి అంటే ఏది? పరిసరాల దృష్ట్యా వస్తు స్థానంలో కానీ స్థితిలో కానీ మార్పు రాకపోవడము. స్థానం దృష్ట్యా నిలకడగా ఉన్నది లేదా కదలకుండా ఉన్నది, దాని యొక్క స్థితిలో మార్పు రావట్లేదు. అదే మార్గం దాని యొక్క స్థానంలో మార్పు రావట్లేదు. వీటికి నిచ్చల స్థితికి చాలా రకాలైనటువంటి మనం నిజ జీవిత ఉదాహరణ ఇవ్వచ్చు. నిలకడగా ఉండడం, కదలకుండా ఉండడం, మనం ఆడుకున్నప్పుడు కూడా స్టాప్ చెప్తుంటాం, ఇవి కూడా నిచ్చల స్థితికే కిందికే వస్తుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద కనిపించేటువంటి ఇంటి ఇల్లు నిర్మాణం కానీ కదలదు. ఇల్లు ఇల్లు కదులుతుందా? కదలదు. అదే మాదిరిగా క్లాస్ రూమ్, క్లాస్ రూమ్లో ఉండేటువంటి ఫర్నిచర్ బెంచెస్ కానీ టేబుల్స్ కానీ కదలకుండా ఉంటాయి. ఎప్పుడు కదులుతావు అవి? మనం వాటి మీద బలం ప్రయోగించినప్పుడు. ఆ బలం ప్రయోగించడంతో వరకు నిశ్చలంగా ఉంటాయి. అదే మాదిరిగా రైల్వే స్టేషన్లో ఆగి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద లేదా ట్రాక్ మీద ఆగి ఉన్నటువంటి రైలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, కదులుతుందా? కదలట్లేదు. ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? నిచ్చల స్థితి కిందికే వస్తాయి. అర్థమైంది అనుకుంటా పిల్లలు? నిచ్చల స్థితులు అంటే కదలకుండా ఉండడము. దేని దృష్ట్యా? పరిసరాల దృష్ట్యా. పరిసరాల దృష్ట్యా కదలకుండా ఉండే వాటిని నిచ్చల స్థితి అంటాం, నిచ్చల స్థితిలో ఉన్నవి అంటాం. అదే మాదిరిగా మరొకటి చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తున్నాయి మనకు? వాటరు ప్రవహిస్తున్నాయి, నీరు ప్రవహిస్తుంది. నీరు మనం ఏం చెప్తున్నాం? నీరు కదులుతుంది అని చెప్తున్నాం. నీరు ప్రవహిస్తుంది, కదులుతుందని చెప్తామా? చెప్పం అని చెప్తాం. అదే మాదిరిగా ఇంకొక రెండవ బొమ్మలో చూడండి, ఏం జరుగుతుంది? ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంది, ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంది. ఇక్కడ రైలు అనేది కదులుతూ ఉంది. రైలు అనేది ఏమవుతుంది? స్టేషన్లోకి వస్తుంది. మనకు చూడండి మరొకసారి, నీరేమవుతుంది? నీరు ప్రవహిస్తూ ఉన్నది. అదే మాదిరిగా ఫ్యాన్ ఏమో తిరుగుతుందంట. రైలేమో కదులుతుంది అంట. చూడండి నీటి మన శబ్దం వస్తుంది మనకు. రెండవది ఫ్యాన్ చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది. ఈ మూడు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నవి? కదులుతూ, ప్రవహిస్తున్నవి, పరిగెత్తుతున్నవి. ఇదే చలన స్థితి. చలనస్థితి అంటే కదలడం కానీ తిరగడం కానీ ప్రవహించడం కానీ. దేని ఆధారంగా? ఇక్కడ నీరు కదులుతుంది, మన దృష్ట్యా కదులుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. అదే మాదిరిగా నిలకడగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దృష్ట్యా రైలు కదులుతుంది. ఇది చలనస్థితి. చలనస్థితి అంటే పరిసరాల దృష్ట్యా వస్తు స్థానంలో కానీ స్థితిలో కానీ మార్పు రావడము, కదలడము, ప్రవహించడము, తిరగడము, పరిగెత్తడము. ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? చలన స్థితి కిందికే వస్తాయి. అంటే దేని దృష్ట్యా మనం పోలుస్తున్నాము? అక్కడ ఉండేటువంటి పరిసరాల దృష్ట్యా పోలుస్తున్నాం మనం. అక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడు లేదా చెట్లు చేయమని ఉన్నాయి, వాటి దృష్ట్యా ఈ నీరు ఎలా ఉంది? కదులుతూ ఉంది. మన ఇంటి లోపల ఉండేటువంటి ఫ్యాన్ ఏమవుతుంది? నీళ్లు కదలట్లే, కానీ ఫ్యాన్ ఏమవుతుంది? తిరుగుతూ ఉంది, అంటే కదులుతూ ఉంది, కదులుతూ ఉంది, తిరుగుతూ ఉంది అంట. మన ఇంట్లో ఎలా ఉంది? ఇంటి లోపల ఉన్న ఫ్యాన్ ఎలా ఉంది? తిరుగుతూ ఉంది. అదే మాదిరిగా నిశ్చలంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దృష్ట్యా రైలు ఎలా ఉంది? కదులుతుంది. రైలు ఎలా ఉంది? కదులుతూ ఉంది. ఈ కదిలేది కానీ లేదా తిరిగేది కానీ లేదా ప్రవహించేటువంటి ఈ స్థితులను ఏమంటారు?
చలన స్థితి అంటాము. పరిసరాల దృష్ట్యా వస్తు స్థానములో కానీ స్థితిలో కానీ మార్పు రావడాన్ని ఏమంటాం అంటే చలన స్థితి అంటాము. పిల్లలు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, గమనిస్తున్నారు అందరు కూడా స్క్రీన్ని. నిచ్చల స్థితి అంటే కదలకుండా ఉండటం, చలన స్థితి అంటే పరిసరాల దృష్ట్యా కదులుతూ ఉండటము. స్థానంలో మార్పు రావచ్చు, స్థితిలో మార్పు రావచ్చు, ఇలాంటి స్థితిని మనం చలన స్థితి అంటాము. కదలకుండా ఉండటము, నిలకడగా ఉండటము, స్టాప్ అని అంటుంటాం మనం ఆటలాడు. ఈ స్థితి అన్నీ కూడా నిచ్చల స్థితి కిందకు వస్తుంది. మనం చలనం అనేటువంటి ఈ భావాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం పోలుస్తున్నాం. నిచ్చల స్థితి అయినా లేదా చలన స్థితిని అయినా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల ఆధారంగా పోలుస్తున్నాం కనుక ఈ చలనము ఎలాంటిది, సాపేక్షమైంది, పోల్చదగ్గటువంటి విషయము. ఇందాక మనం చెప్పుకున్నటువంటి కుడి ఎడమ పొడుగు కొట్టి లావు సన్నము రాత్రి పగల అంశాలు ఏ విధంగా ఉన్నాయో అదే మాదిరిగా నిచ్చల స్థితి మరియు చలనస్థితి, నిచ్చల స్థితి మరియు చలనస్థితి ఇది పోల్చదగ్గటువంటి విషయం కనుక ముందుగా మనం సాపేక్షమైనటువంటి అంశం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ రెండో అంశం చూద్దాం, అదీశరాశి సదీశరాశి. ఈ పదాలు మనకు విన్నట్టు అనిపిస్తుంది ఏది క్లాసులో, కానీ మరొకసారి చూద్దాం. అదీశరాశి సదీశరాశి, అదీశరాశి అంటే ఏంది, పరిమాణం మాత్రమే అవసరమయ్యే రాశులను అదీశరాశులు అంటారు. పరిమాణం ఏంది, ఇంకేముంటుంది దీంతో పాటు ఇంకేమైనా ఉంటాయా, దిశ కూడా ఉంటుంది. మరి పరిమాణం మాత్రమే అవసరమయ్యే రాశులు ఏమంటారు అనుకున్నాము, అదీశరాశులు. ఒకసారి చూద్దాం మనం నిజ జీవితంలో ఎగ్జాంపుల్ చూద్దాం. మీ వయసు ఎంత అని 9వ తరగతి పిల్లల్ని అడిగినట్లయితే వాళ్ళు ఎంత చెప్తారు, 13 సంవత్సరాలు అని చెప్తారు, లేదా 12 సంవత్సరాలు అని చెప్తారు, కొంతమంది 14 సంవత్సరాలు కూడా చెప్పవచ్చు. మరి ఎటువైపు అని అడుగుతామా, ఇది రిలెంట్ క్వశ్చన్ అవుతుంది, సందర్భం అయ్యేటువంటి క్వశ్చన్ కాదు ఇది. ఎటువైపు అనేది ఉంటుందా వయసుకు, వయసు అనేది ఒక పరిమాణం మాత్రమే, రాశి మాత్రమే, దిశకు దిశ అవసరం లేనటువంటిది. అదే మాదిరిగా ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు, 9వ తరగతి చదువుతున్నావు, ఎటువైపు చదువుతున్నావు అని అడుగుతారు ఎవరన్నా, అడగరు. దానికి అర్థం ఉంటుందా, ఉండదు. 9వ తరగతి అనేది ఏంది, పరిమాణం. ఇలా పరిమాణం మాత్రమే అవసరమే రాసులు ఏమంటాం మనం, అదీశ రాసులు అంటాము. అదే మాదిరిగా నీ యొక్క బరువు ఎంత అని ఎవరన్నా అడిగినట్లయితే ఎంత చెప్తాము, కుడివైపు ఇంత, పైవైపు ఇంత, తూర్పు వైపు ఇంత అని చెప్తాము మనం. అది అర్థమయ్యే అర్థం లేనటువంటి అంశాలే. మరి ఎలా అని చెప్తాము, నా యొక్క బరువు 40 కేజీలు, 36 కేజీలు, 50 కేజీలు అని చెప్తాం. అంటే పరిమాణం మాత్రమే అవసరమే రాసులు వీటిని ఏమంటాం మనం, అదీశ రాసులు అంటారు. ఇక్కడ బరువుని మనం ద్రవ్యరాశిగా తీసుకున్నాం, బరువు అనేది వెయిట్ అనేది మళ్ళీ సదీశ రాశి అవుతుంది. ద్రవ్యరాశి అనేది మాస్ కనుక ఇది అదీశ రాశి అవుతుంది. అదే మాదిరిగా మరొక అంశం, ఇప్పుడు సమయం ఎంత అయింది, సుమారుగా 3 కావచ్చు, ఎటువైపు 3 అయింది అని అడుగుతారా, అడుగుదానికి అర్థం ఉంటుందా, అంటే దీనికి దిశ అక్కర్లేదు, ఏ అవసరము, ఓన్లీ పరిమాణం మాత్రమే అవసరం. సమయం ఎంత అయింది, సుమారుగా 3 అయింది, అంటే దీనికి పరిమాణం మాత్రమే అవసరం అవుతుంది కనుక ఇలాంటి రాసులు ఏమంటాం మనం, అదీశ రాసులు అంటాం. ఉదాహరణకు మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ద్రవ్యరాశి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మరొక అంశం పొడవు, మరొక అంశం కాలం. పొడవు ఇంకా కలిసి ఉన్నట్లయితే నీ యొక్క ఎత్తు ఎంత ఉంది, 5 ఫీట్ల 2 ఇంచులు ఉందని చెప్తాం. అలాగే ఈ క్లాస్ రూమ్ యొక్క పొడవు ఎంత ఉంది, 20 ఫీట్లు అని చెప్తాం. వెడల్పు ఎంత ఉంది, 16 ఫీట్లు ఉందని చెప్తాం. ఎటువైపు అని అడుగుతారు ఎవరన్నా, అడిగితే మనం ఏం చెప్తాం, దానికంటూ సమాధానం ఉండదు. అది అర్థం లేనటువంటి ప్రశ్న. అంటే ఈ రాశికి దిశ అనేది అవసరం లేదు కనుక ఓన్లీ పరిమాణం మాత్రమే అవసరమే రాసులు ఏమంటున్నాం మనము, అదీశ రాసులు అంటున్నాం. ఇంకా ఇవి మాత్రమేనా, స్క్రీన్ మీద కనిపించేటి ఇవి మాత్రమేనా కాదు, చాలా ఉన్నాయి. ద్రవ్యరాశి, పొడవు, కాలంతో పాటు ఇంకా అనేక రాసులు ఉన్నట్టే మనకు పోను పోను ఇవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఏవి అదీశ రాసులు అనేది విషయం తెలుస్తూ ఉంటుంది, నిత్య జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా అనేక అదేశ రాశులు మనం గమనిస్తుంటాం. ఇక మరొక రాశి ఏంది, సదీశ రాశి. ఇందాకేమనుకున్నాం, ఒక పరిమాణం మాత్రమే అవసరమయ్యే రాశిని అదీశ రాశులు అనుకున్నాం.
పరిమాణంతో పాటు ఏది అవసరం ఇక్కడ? దిశ కూడా అవసరం. పరిమాణంతో పాటు దిశ కూడా అవసరమే. రాసులు ఏమంటారు? సదిశ రాసులు అంటారు. ఉదాహరణ మనం నిత్యయుద్ధం కనుక చూసినట్లయితే మీ ఇల్లు ఎక్కడుంది అని అడుగుతారు అనుకోండి ఎవరైనా. మా ఇల్లు బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉందంటారు. అలాగే మా ఇల్లు మన క్లాస్ రూమ్ లోపల అడిగినట్లయితే మా ఇల్లు బడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పారు అనుకోండి ఉదాహరణకు. మరి 1 కిలోమీటర్ బడి నుంచి ఎటువైపు పోయినా మీ ఇల్లు వస్తుందా? రాదు. పోనీ బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ దూరం ఎటువైపు పోయినా మీ ఇల్లు వస్తుందా? ఎడవక వైపు మాత్రం వస్తుంది. అంటే మనం ఖచ్చితంగా ఏం చెప్పాలి ఇక్కడ? నిర్దిష్ట దిశ కూడా చెప్పాలి. దీనికి దిశ అనేది ఖచ్చితంగా అవసరము. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. తూర్పున అని చెప్తున్నాం కదా మనం. అదే మాదిరిగా మా ఇల్లు బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉత్తరం వైపు ఉన్నది, బస్టాండ్ నుంచి ఉత్తరం వైపు ఉన్నది అని చెప్పాలి. ఉత్తరం వైపు పోయినప్పుడు మాత్రమే, 2 కిలోమీటర్ పోయినప్పుడు మాత్రమే మిగిలి వస్తుంది. అదే మాదిరిగా బడి నుంచి మా ఇల్లు పడమర వైపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది, బడి నుంచి పడమర దిశ పోయినప్పుడు మాత్రమే మిగిలి వస్తుంది. ఎంత దూరం పోవాలి మళ్ళీ? 1 కిలోమీటర్ మాత్రమే పోయినప్పుడు మాత్రమే మిగిలి వస్తుంది. అంటే పరిమాణం అవసరమే, దిశ కూడా అవసరమే. నిత్య జీవితంలో ఇలాంటి అంశాలు మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి రాసులు ఏమంటాము? సదిశ రాసులు అంటాం. ఏమేమి అవసరం ఇక్కడ? పరిమాణం అవసరము, మరి దిశ కూడా అవసరమే. మరి ఇంకా మనం స్క్రీన్ మీద ఇంకా గమనించినట్లయితే ఇద్దరు పిల్లలు బలను నెడుతూ ఉన్నారు. ఎటువైపు నెడుతున్నారు? వాళ్ళు ఎదురుగా నెడుతున్నారు. ఎదుటి వైపు నెడుతున్నారు అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఎదురువైపు అని చెప్తున్నాం, దిశ చెప్తున్నాం. కనుక ఇది ఎలాంటి రాశి? సదిశ రాశి. అలాగే రెండవ ఫిగర్లో మనం ఇలాంటి బిలియర్డ్స్ ఆడ గమనిస్తూ ఉంటాం. లేదా మన స్కూల్లో ఉండేటువంటి క్యారం బోర్డ్ ఆడేటప్పుడు మనం కైట్స్ ఎటువైపు కొడుతుంటాము? రంధ్రం వైపు కొడుతూ ఉంటాం. అదే బిలియర్డ్స్ గేమ్లో కూడా ఆ బాల్స్ని రంధ్రం వైపు నెడుతూ ఉంటాం. అంటే ఇక్కడ దిశ ఎటువైపు ఉంది? రంధ్రం వైపు మాత్రమే ఉంది. కనుక దీని కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్ కూడా సదిశ రాశి కిందకే వస్తుంది. మరొక బొమ్మను చూడండి స్క్రీన్ మీద. సైన్స్ గ్రావిటీ అని ఉంది. అంటే గురుత్వాకర్షణ. గురుత్వాకర్షణ అంటే పండినటువంటి పండ్లు కానీ ఆకులు కానీ ఎటువైపు పడతాయి? సహజంగా చెట్టు నుంచి భూమి వైపే పడతాయి. భూమి వైపు అని మనం నిర్దిష్టంగా చెప్తున్నాం. కనుక ఇది కూడా దేని కిందకి వస్తుంది? సదిశ రాశి కిందకే వస్తుంది. ఇలాంటివి ఇంకా మనకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నవి. ఏ వేటికి అయితే దిశ అవసరం ఉందో ఆ వాటికి మాత్రమే మనం ఏమంటాము? సదిశ రాశులు అంటాము. మనకు సోషల్లో కూడా మనకు మ్యాప్ పాయింటింగ్లో ఢిల్లీ ఎటువైపు ఉంది, మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఢిల్లీ ఎటువైపు ఉంది, ఉత్తరం వైపు ఉంది అని చెప్తుంటాం. అదే మాదిరిగా తమిళనాడు లేదా కర్ణాటక దక్షిణ మన వైపు నుంచి దక్షిణ వైపు ఉందని చెప్తుంటాం. బంగాళాఖాతం తూర్పు వైపు ఉందని చెప్తుంటాం. ఇలాంటి మనకు నిత్య జీవితంలో మనం గమనిస్తుంటాం, కానీ అది సదిశ రాశి అని మనకు తెలియకపోవచ్చు. ఇవి కాకుండా మనకు ఈ ఫిజిక్స్లో వచ్చేటువంటి స్థానభ్రంశం అయితేంది, వేగం అయితేంది, త్వరణం అయితేంది, ఇవన్నీ కూడా సదిశ రాశుల కిందికి వస్తాయి. మరి అది కాకుండా దూరం అయితేంది, ఒడి అయితేంది, ఇలాంటి అంశాలు అదిశ రాశి కిందికి వస్తుంటాయి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే పిల్లలు, అదిశ రాశి అంటే పరిమాణం మాత్రమే అవసరమయ్యే రాశులను అదిశ రాశులు అంటారు. పరిమాణంతో పాటు అవసరమయ్యే రాశులు ఏమంటారంటే సదిశ రాశులు అంటారు. మనకు నెక్స్ట్ దాంట్లో మనం చెప్పుకోబోయే దాంట్లో అదిశ రాశి ఉంటుంది, సదిశ రాశి ఉంటుంది. అదే మాదిరిగా సదిశ రాశిని ఈ విధంగా చూపిస్తారు. సదిశ రాశిని ఎల్లప్పుడూ బాణం గుర్తుగా చూపిస్తారు. సదిశ దిశ గల రేఖాఖండంతో సూచిస్తాం. రేఖాఖండం పొడవు సదిశ రాశి యొక్క పరిమాణాన్ని చూపిస్తుంది. రేఖాఖండం యొక్క పొడవు అంటే ఏ నుంచి బీకి ఎంత అయితే పొడవు ఉంటుందో, ఉదాహరణకు 10 సెంటీమీటర్ ఉంది, ఇది ఆ సదిశ యొక్క పరిమాణం. దిశ చూడండి ఎటువైపు ఉంది స్క్రీన్ మీద. మనకు ఏ నుంచి బి వైపు ఉంది, బి వైపు అని చెప్తున్నాం. కనుక ఈ దీన్ని దిశ తెలియజేస్తున్నాం. కనుక ఇది సదిశ కిందికి వస్తుంది. ఏను తోకలేక తొలి బిందు అని, బీను తరలేక తుది బిందు అని అంటాము. ఎల్లప్పుడూ మనం ఏం ఎలా చూపించాలి? సదిశ రాశిని బాణం గుర్తు చేత చూపించాలి. వేరే వాటితో వేరియేషన్ ఉండాలి. కనుక అదిశ రాశికి సదిశ రాశి కొంత తేడా ఉండాలి. కనుక మనం సులభంగా గుర్తించడానికి ఈ సదిశ రాశికి ఏం చేస్తున్నాం? మనం బాణం గుర్తును ఉపయోగిస్తున్నాం. అర్థమైందా పిల్లలు? సదిశ రాశిని ఎప్పుడైనా కూడా మనం
వెక్టార్స్ అంటాం. ఈ వెక్టార్ మనం ఎలా చూపిస్తాం, మనం బాణం గుర్తు చేసి చూపిస్తాం. స్కేలార్స్ ఆదిశ రాశిలో మనం స్కేలార్స్ అంటాం. వీటికి ఎలాంటి దిశ అక్కర్లేదు కనుక వీటిని మనం బాణం గుర్తులు అంటే ఉపయోగించాం. అదే మాదిరిగా ఇంకొక అంశం స్థానభ్రంశ సదిశలను గీయడం. స్థానభ్రంశం కంటే ముందు మనం దూరం అంటే ఏంది, స్థానభ్రంశం అంటే ఏంది, మరొక అంశాన్ని గురించి నేర్చుకుందాం. దూరం అనే పదం మన నిత్య జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. మరి స్థానభ్రంశం అనేటువంటి పదం కొత్తగా అంటున్నాం ఇప్పుడే. స్థానభ్రంశం అంటే ఏందో చూద్దామి, దూరం అంటే ఏందో చూద్దామి. మన నిత్య జీవితంలో దూరం అంటే ఏంది, మీలు దగ్గరైనా దూరం అంటారు, మళ్ళీ దగ్గరే సార్ లేదా దూరం ముందు అంటారు. ఆ దూరం ఈ దూరం ఒకటైనా చూద్దామి. దూరం అంటే రెండు ప్రదేశాల మధ్య పొడవును దూరం అంటాం, లేదా రెండు బిందువుల మధ్య పొడవును దూరం అంటాం. మనం మ్యాథ్స్లో గీసేటప్పుడు రేఖాఖండాలు గీసేటప్పుడు 5 సెంటీమీటర్ల పొడవు గల రేఖాఖండాన్ని గీయమంటాం. అంటే ఏబీల మధ్య పొడవు ఎంత, 5 సెంటీమీటర్లు. దాన్ని మనం ఎలా చెప్తున్నాం, దూరంగా దూరం అంటున్నాం. ఇది అదిశ రాశి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దీనికి ఎలాంటి దిశ అవసరం లేదు. అదే మరిగా ఈ దూరాన్ని దేంట్లో కొలుస్తూ ఉంటాం మనం, మీకు అందరికీ తెలిసిన విషయమే, కిలోమీటర్లలో కొలుస్తూ ఉంటాం, మీటర్లలో కొలుస్తుంటాం. తక్కువ పరిమాణం ఉన్నటువంటి వాటిని సెంటీమీటర్లలో, ఇంకా తక్కువ పరిమాణం కొలవాలంటే మిల్లీమీటర్లు కూడా ఉపయోగించుకుంటాం. మరి స్థానభ్రంశం అంటే ఏంది, స్థానభ్రంశం మనం డిస్ప్లేస్ అంట, డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్టెన్స్ అంటే ఏమో దూరం. స్థానభ్రంశం అంటే స్క్రీన్ మీద చూడండి ఒకసారి, రెండు ప్రదేశాల మధ్య అతి తక్కువ పొడవే స్థానభ్రంశం. అతి తక్కువ పొడవు, ఇందాకనేమో పొడవు, ఇప్పుడేమో అతి తక్కువ పొడవు. అతి తక్కువ పొడవు ఏంది, మరొకసారి చూద్దాం చూడండి. రెండు ప్రదేశాల మధ్య అతి తక్కువ పొడవే స్థానభ్రంశం. మరొక విధంగా కూడా చెప్పవచ్చు దీన్ని, రెండు ప్రదేశాల లేదా రెండు బిందువుల మధ్య అతి తక్కువ పొడవునే స్థానభ్రంశం అంటాం. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆర్ 2 ప్లేసెస్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. ఇది సదిశ రాశి. ఇందాక అనుకున్నాగా మనం సదిశ రాశి అంటే దిశ ఉన్నటువంటి రాశి. ఈ స్థానభ్రంశం అనేది దిశ అవసరం. అదే మాదిరిగా దీనికి కూడా ప్రమాణాలు వచ్చేసి కిలోమీటర్లు, మీటర్లు, సెంటీమీటర్లు, మిల్లీమీటర్లుగా కూడా ఉంటాయి. అంటే దూరము స్థానభ్రంశం అనేది ప్రమాణాలు ఒకే విధంగా కలిగి ఉన్నాయి. మనొక స్క్రీన్ మీద మనకు మ్యాప్ ఇవ్వడం జరిగింది చూడండి, బడి ఇల్లు. ఈ బడి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మనకు 4 మార్గాలు ఉన్నాయి, 4 దారులు ఉన్నాయి. ఈ 4 దారులలో 1వ దారి, 2వ దారి, 3వ దారి, 4 దారులలో మనం ఎటు నుంచైనా ఎటు బడి నుంచి ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటి నుంచి బడికి వెళ్ళొచ్చు. ఈ బడి నుంచి ఇల్లు మధ్యన, ఇంటి నుంచి బడి మధ్యన మనం తిరుగుతూ ఉండవచ్చు. ఎట్లా వెళ్ళినా బడి అయినా వస్తుంది, ఎటు వెళ్ళినా కూడా ఇల్లు వస్తుంది. ఏ దారి గుండా వెళ్ళినా కూడా ఇల్లు వస్తుంది, అంటే బడి వస్తుంది. వీటి ఏమంటారు మనం, దారులు అంటున్నాం, వాటి దూరము అంటున్నాం. ఇలా గమనిస్తే మనకు 1వ దారి దూరంగా ఉంది, 4వ దారి కూడా చాలా దూరంగా ఉంది, 2వది కొంచెం దగ్గరగా ఉంది, 3వది ఇంకా దగ్గరగా ఉంది. మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, 3వ దారిని మనం ఏమంటాము, స్థానభ్రంశం అంటాం. మనం 3వ దారిని స్థానభ్రంశం అని ఎందుకు అనుకోవాలి, ఎందుకు అనాలి అంటే బడి ఇంటి మధ్యన అతి తక్కువ దూరం కలిగి ఉంది ఏంది, 3వ దారి. కనుక ఈ 3వ దారిని మనం ఏమంటాము, స్థానభ్రంశము అంటాం. అర్థమైందా పిల్లలు, అంటే 1, 2, 3, 4 అనేది దూరం కిందికి వస్తాయి, 3 మాత్రమే స్థానభ్రంశం కిందికి వస్తుంది. మనం చెప్పే క్రమంలో ఏం చెప్తున్నాం, మనం బడి నుంచి ఇంటికి అని చెప్పాలి. ఖచ్చితంగా బడి నుంచి ఇంటికి వెళ్ళే దారులలో 3వ దారి అతి తక్కువ పొడవును కలిగి ఉంది, కనుక దీన్ని మనం స్థానభ్రంశంగా తీసుకుంటున్నాము. అంటే 2 ప్రదేశాల మధ్య దూరం కానీ, 2 బిందువుల మధ్య దూరం కానీ ఏదైతే తక్కువ పొడవును కలిగి ఉందో దాన్ని మాత్రం మనం స్థానభ్రంశం అంటాం. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేసెస్ ఆర్ 2 పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. రిమైనింగ్ ఆల్ ఆర్ డిస్టెన్సెస్ ట్రీటెడ్ యాజ్ డిస్టెన్సెస్. ఇక్కడ మనకు 3వ దారి మాత్రమే మనం స్థానభ్రంశంగా తీసుకుంటున్నాం. మరి 3వ దారి దూరం కాదా, అవుతుంది. స్థానభ్రంశంలో ఉన్నటువంటి అన్ని దారులు లేదా అన్ని పొడవులన్నీ కూడా దూరం కిందికి వస్తాయి, కానీ దూరములో ఉన్నటువంటి అన్ని పొడవులు స్థానభ్రంశం కిందికి రావు. దూరానికి స్థానభ్రంశం అనుకున్నటువంటి తేడా. దూరం అనేది అదిశ రాశి, స్కేలార్. దీనికి ఎలా అంటే దిశ అవసరం లేదు. బడి నుంచి ఇంటికి అని చెప్పవచ్చు, లేదా ఏ ఇంటి నుంచి బడికి అని చెప్పవచ్చు. ఏబిల మధ్య లేదా బిఏల మధ్య కానీ స్థానభ్రంశం మనం చెప్పదలుచుకున్నప్పుడు ఏ నుంచి బికి లేదా బడి నుంచి ఇంటికి అని మాత్రమే చెప్పాలి.
హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు అని మాత్రమే చెప్పాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే ఆ చెప్పినటువంటి అంశం మాత్రమే స్థానభ్రంశం కిందికి లెక్కలోకి వస్తుంది. చెప్పకపోతే దూరంగా తీడి చేస్తున్నాం, కానీ మనం దూరంగా తీసుకుంటున్నాము. మరి ఇలాంటి స్థానభ్రంశం సదీశలను ఎలా ఆగిస్తాం? స్థానభ్రంశం అనేది ఏమనుకున్నాం మనం ఇందాక? సదీశం అనుకున్నాం. ఇలాంటి సదీశాలను ఏ విధంగా ఆగిస్తాం? ఒకసారి టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ మనకు 15 ఉన్నటువంటి దాన్ని మనం తీసుకోవడం జరిగింది. స్థానభ్రంశ సదీశాలను గీయడం. పటము ఆర్బి పటాల్లో చూపిన విధంగా కారు వివిధ మార్గాల్లో చెల్లిస్తుంది. కారు అనేది ఏ నుంచి బయలుదేరి మనకు బాణం గుర్తు చూపించిన విధంగా బి వరకు వెళ్ళింది. ఏ కామ బి అనే బిందువులు కారు యొక్క తొలి తుది స్థానాలు సూచిస్తే ఈ రెండు సందర్భాలకు స్థానభ్రంశ సదీశాలను గీయండి. ఏ నుంచి బికి వెళ్తుంది, అది ఒక మార్గము. అదే మాదిరిగా రెండవ ఆరో బి పటంలో కనుక చూసినది అదొక మార్గము. వీటికి మనం ఇవన్నీ కూడా దూరం కిందికి వస్తున్నవి. వీటిని మనం ఎలా గీయాలి? మనం స్థానభ్రంశ సదీశాలు గీయాలి. అంటే నేరుగా ఏ నుంచి బికి ఏ విధంగా గీస్తూ మనం కర్ణము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనుక గీసినట్లయితే అది స్థానభ్రంశం కిందికి వస్తుంది. ఆ విధంగా రెండవ పటంలో ఏ నుంచి బికి మనం నేరుగా గీయాలి, ఇట్లా వక్ర రేఖ కాకుండా నేరుగా కనుక గీసినట్లయితే అది స్థానభ్రంశం కిందికి వస్తుంది. మరి స్క్రీన్ మీద చూపించేటి రెండు కూడా దీని కిందికి వస్తాయి, దూరం కిందికి వస్తాయి. మనం గీయాల్సింది ఏంది? స్థానభ్రంశం అనేటువంటి సదీశాలను గీయాలి. మరి ఇక్కడ బాణం గుర్తుంది కదా, ఉన్నా కూడా మనం ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ అనుకుంటున్నామో దాన్ని మాత్రం మనం సదీశగా ఆ స్థానభ్రంశం కిందికి తీసుకుంటాం కనుక అది మాత్రమే స్థానభ్రంశం అవుతుంది. ఈ రెండు కూడా ఏమవుతాయి? దూరాలు అవుతాయి. ఇక రెండవ అంశం, దూరము స్థానభ్రంశాలు పరిమాణాలు ఎప్పుడు సమానం అవుతాయి? ఉదాహరణకు మీ ఇంటి నుంచి బడికి ఒకటే మార్గం ఉందనుకోండి. ఈ ఒకటో మార్గం, రెండో మార్గం, నాలుగో మార్గం లేవు. లేనప్పుడు బడి నుంచి ఇంటికి వెళ్ళాలన్నా లేదా ఇంటి నుంచి బడికి వెళ్ళాలన్నా మనం ఉపయోగించుకోవాల్సిన మార్గం ఏంది? మూడవది. ఇది దూరం అవుతుంది, స్థానభ్రంశం అవుతుంది. అంటే రెండు బిందువుల మధ్య వేరే దారులు లేనప్పుడు లేదా వేరే పొడవులు లేనప్పుడు అదే దూరంగా తీసుకుంటాము. దాన్ని మనం ఇంకెలా తీసుకుంటాము? స్థానభ్రంశంగా తీసుకుంటాము. అంటే ఈ ఒక్క సందర్భంలో మాత్రం మనకు దూరము స్థానభ్రంశం అనేటి రెండు కూడా సమానం అవుతాయి. మనం ఒకటే దారి ఉన్నప్పుడు, ఏబీల మధ్య ఒకే రేఖాఖండం ఉన్నప్పుడు అదే పొడవు అవుతుంది. అదే ఆ పొడవును మనం దూరంగా తీసుకుంటాము, దాంతోపాటు మన దాన్నే మనం స్థానభ్రంశం కూడా తీసుకుంటాము. అంతకు మించి ఏమి ఉండదు. ఇక ఇందాక మనకు ఇంకొక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకే చేరుకుంటే దాని స్థానభ్రంశం ఎంత? ఈ సందర్భానికి నిజ జీవితంలోనే ఒక ఉదాహరణ ఇవ్వండి. మనకు ఇంకొక కొంత స్థానభ్రంశం అంటే ఏందో చూడాల్సిన అవసరం ఉంది. దూరము స్థానభ్రంశానికి ఉదాహరణ చూసిన తర్వాత వాటిని అంశాలు మనం ఒకసారి చర్చిద్దామే. ఒక మనకు స్క్రీన్ మీద దూరము స్థానభ్రంశానికి ఉదాహరణలు ఏ ఒక రేఖాఖండం ఇవ్వడం జరిగింది. ఏ తొలి బిందు, బి అనేది మధ్య బిందు, సి అనేది తుది బిందువు అనుకున్నట్లయితే ఏ నుంచి బికి 50 మీటర్లు, బి నుంచి సికి 50 మీటర్లు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ఏ నుంచి సికి ఉన్నటువంటి దూరం ఎంత అంటే 100 మీటర్లు. ఇక్కడ ఒక దూరం, ఒక వాహనము ఏ నుంచి సికి వెళ్ళి తిరిగి ఏ వద్దకు వచ్చినా వాహనం ప్రయాణించిన దూరం 100 మీటర్లుగా అవుతుంది. సరే స్క్రీన్ మీద కొంత ఆన్సర్ తప్పుంది, 200 మీటర్స్ అవుతుంది. ఏ నుంచి ఎక్కడ దాకా వెళ్ళరు? సి దాకా. ఎంత దూరం వెళ్ళారు? 100 మీటర్లు. తిరిగి ఎక్కడ దాకా వచ్చారు? ఏ వరకు వచ్చారు? ఇప్పుడు ఎంత అవుతుంది? మొత్తం ప్రయాణించిన దూరము వెళ్ళేటప్పుడు 100 మీటర్లు, మళ్ళీ వచ్చేటప్పుడు 100 మీటర్లు, మొత్తం 200 మీటర్స్ అవుతుంది. అలా కాకుండా ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి మళ్ళీ ఏకి వేస్తే ఎంత అవుతుంది? 50 మీటర్లు మాత్రమే, 50 ప్లస్ 50 100 మీటర్లు మాత్రమే అవుతుంది. ఇది దూరం కిందికి వస్తుంది లెక్క. మరి అదే స్థానభ్రంశం కింద మరొక చూద్దామే. ఒక వాహనము ఏ నుంచి సీకి వెళ్ళి తిరిగి ఏ వద్దకు వచ్చినా ఆ వాహనం ప్రయాణించిన దూరం 0 మీటర్లు అవుతుంది. ఇది ఎట్లా అంటే ఎక్కడైతే వస్తువు లేదా వాహనము తను బయలుదేరిన స్థానానికి తిరిగి వచ్చినప్పుడు అది చేసినటువంటి స్థానభ్రంశం 0గా తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా పిల్లలు? ఏ నుంచి బయలుదేరుతుంది ఒక వస్తువు, ఒక వాహనము ఎక్కడ దాకా వెళ్ళింది? సి వరకు వెళ్ళి తిరిగి ఏ వరకు చేరినట్లయితే ఇది ఎలా తీసుకోవడం జరుగుతుంది? 0గా తీసుకోవడం జరుగుతుంది. కారణం ఏమిటి? ఇది బయలుదేరిన స్థానానికి తిరిగి వచ్చింది, బయలుదేరిన స్థానానికే తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు ఆ ఏ నుంచి ఏకి ఉన్నటువంటి కనిష్ట దూరం ఎంత? 0.
కనిష్ట దూరం ఎంత? సున్నా. సున్నా అయినప్పుడు అక్కడ చేసినటువంటి స్థావర విషయం ఎంత, వాహనం చేసినటువంటి స్థావర విషయం ఎంత? సున్నా మీటర్గా తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? మనం ఏమనుకున్నాం ఇందాక స్థావరంశానికి డెఫినేషన్ చెప్పేట క్రమంలో రెండు బిందువుల మధ్య అతి తక్కువ దూరం స్థావరంశం, అతి తక్కువ పొడవు స్థావరంశం. అంటే ఏ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి ఏకే వచ్చింది కనుక ఏ టు ఎంత అవుతుంది, ఏ నుంచి ఏకి సున్నా అవుతుంది కనుక మనం ఆ వాహనము లేదా వస్తువు చేసిన స్థావరంశం ఎంతగా తీసుకుంటున్నాం? సున్నా మీటర్గా తీసుకుంటున్నాము. అర్థమైందా పిల్లలు? అదే మాదిరిగా ఒక ఫ్యాను ఒక రౌండ్ తిరిగిందనుకోండి, అది ఒక రౌండ్ తిరిగితే దాని యొక్క స్థానవశం అంతా సున్నా. అదే మాదిరిగా మనం గ్రౌండ్లో ఒక సర్కిల్ చుట్టూ తిరుగుతున్నాం, ఒక 40 మీటర్లు ఉన్నటువంటి ఒక వృత్తం చుట్టూ తిరుగుతున్నాం. మనం అలా ఒక రెండు రౌండ్ చుట్టూ తిరిగినప్పుడు మనం ప్రయాణించే దూరం ఎంత అవుతుంది? 80 మీటర్లు అవుతుంది. కానీ మనం చేసిన స్థావరవశం ఎంత అవుతుంది? సున్నా అవుతుంది. ఎందుకని? మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో అదే స్థానానికి తిరిగి వచ్చినాం కనుక మన యొక్క స్థావరవశం సున్నా. ఇది స్థావరవశం. స్థావరవశం అంటే బయలుదేరిన స్థానానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి పొడవు ఏమీ ఉండదు కనుక మనం సున్నాగా తీసుకోవడం జరిగింది. అదే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకే చేరుకుంటే దాని స్థావరవశం ఎంత? ఈ సందర్భానికి నిజ జీవితంలోనే ఒక ఉదాహరణ ఇవ్వండి అని ఆ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆలోచించండి, చర్చించండి. చెప్పండి ఇప్పుడు పిల్లలు, చెప్పండి. ఒక వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకే చేరుకుంటే దాని యొక్క స్థావరవశం ఎంత? సున్నా. మనం ఇందాక మ్యాప్లో చూసాం, వాహనము ఏ నుంచి బయలుదేరి తిరిగి ఏకే వస్తే ఎంత అనుకున్నాం మనం? 0 మీటర్స్ అనుకున్నాం. ఇక్కడ కూడా ఎంత అవుతుంది? సున్నా అవుతుంది. బయలుదేరిన స్థానం నుంచి తిరిగాక అక్కడికే చేరినట్లయితే సున్నా అవుతుంది. అదే మరిగా ఇంకేమని అడిగిండు ఈ సందర్భానికి నిజ జీవితానికి ఒక ఉదాహరణ ఏమని అన్నాడు. చెప్పండి పిల్లలు, చెప్పండి. రోజు మనం స్కూల్ బడి నుంచి ఇంటికి వెళ్తుంటాం, ఇంటి నుంచి బడికి వెళ్తుంటాం, తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకు మన ఇంటి నుంచి బడి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంత దూరం ప్రయాణించాం? వెళ్ళేటప్పుడు 2 కిలోమీటర్లు, తిరిగి రావడానికి మళ్ళీ 2 కిలోమీటర్లు. మనం ప్రయాణించింది ఎంత? 4 కిలోమీటర్ల దూరం. కానీ మనం చేసిన స్థావరవశం ఎంత? 0 మీటర్లు, 0 కిలోమీటర్లు. అర్థమైందా పిల్లలు? దూరం అంటేనేమో మనం మొత్తం వెళ్ళినటువంటి కిలోమీటర్లు, తిరిగి వచ్చే కిలోమీటర్ లెక్కలో తీసుకున్నాం. కానీ స్థావరవశంలో మనం బయలుదేరిన స్థానం అయినటువంటి ఇంటికే వచ్చినాం కనుక, తిరిగి వచ్చినాం కనుక ఇక్కడ స్థావరవశం అనేది సున్నా. ఇంకా మనం ఊర్లలోకి వెళ్తూ ఉంటాం, అలా ఊరికి వెళ్ళి తిరిగి ఎక్కడికి వస్తాం? మనం ఇంటికే వస్తాం కనుక మనం చేసిన స్థావరవశం అంత సున్నా. అర్థమవుతుందా పిల్లలు? దూరం అనేది, స్థావరవశం అనేది రెండు వేరు భౌతిక రాశులు. ఇక మరొక అంశం ఒడి వేగం. ఒడి అనే పదం మనం ఎక్కడైనా విన్నట్లుగా అనిపిస్తుందా మీకు? ఎక్కడ వినలే. కానీ స్పీడ్ అనే పదం మనం నిత్య జీవితంలో వాడుతుంటాం. బస్సులో వెళ్ళేటప్పుడు కానీ లేదా వేగం బండ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా స్పీడ్గా పోనీ పోనీ అంటూ ఉంటాం. స్పీడ్ అనే పదం విన్నాం కానీ ఒడి అనే పదం ఎక్కడ కూడా విన్నట్టుగా మనకు అనిపించదు. అదే మాదిరిగా వేగం అనే పదం మనం వింటూ ఉంటాం, చాలా వేగంగా అనే పదం వింటూ ఉంటాం. వెలాసిటీ అనే పదం మన నిత్యజీవితంలో ఎక్కడ కూడా వాడం. మరి ఒడి అయింది, వేగమైంది. నిత్యజీవితంలో ఈ రెండు కూడా ఒకే మాదిరిగా ఉంటాయి. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అదీశ రాశి, సదీశ రాశి వాటి దృష్ట్యా మాత్రమే ఇవి వేరువేరు రాశులు. ఒడి అంటే ఇది ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని ఒడి అంటాం. అంటే ఒక సెకండ్ లోపల ఒక చీమ కదిలిన దూరం, దాన్ని ఒడి అంటాం. ఒక నిమిషంలో ఒక వస్తువు ప్రయాణించిన దూరం, దాన్ని ఒడిగా తీసుకుంటాం. ఒక గంట సేపట్లో కారు ప్రయాణించిన దూరం, దాన్ని కూడా ఒడిగా తీసుకుంటాం. ఒక రోజులో భూమి తిరిగేటువంటి దూరం, దాన్ని కూడా ఒడిగా తీసుకుంటాం. కాకపోతే దిశ చెప్పినప్పుడు మాత్రం వేగం అవుతుంది. ఏ దిశలో తిరుగుతుందని చెప్పుకుంటాం భూమికి, అక్కడ వేగం అవుతుంది. చూద్దాం, ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని ఏమంటున్నారు? ఒడి అంటున్నారు. ఇది అదేశ రాశి, దీనికి పరిమాణం మాత్రమే అవసరం ఉన్నది. దీనికి ఎలాంటి ఒడి అవసరం లేనటువంటి రాశి. అంటే మనం గంటకు
30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాం అని చెప్పడం. ఈ 30 కిలోమీటర్లు అనేది ఏంది? పరిమాణం. గంటకు అనేది ఏంది? ప్రమాణ కాలం. అంటే ఒక ఒక గంట కాలంలో ఆ వస్తువు ఎంత దూరం ప్రయాణిస్తుంది? 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ 30 కిలోమీటర్లని ప్రయాణించిన కాలం ఒక గంట చేత భాగిస్తే లేదా వాడికి ఉండే నిష్పత్తి ఒడిగా తీసుకోవడం జరుగుతుంది. కనుక దీనికి దిశ అక్కర్లేదు. ఎటువైపు వెళ్తుంది ఆ వాహనము, ఆ కారు, ఆ చీమ, మనం దిశ చెప్పాల్సిన అవసరం లేదు. దిశ అవసరం లేని రాశి కనుక దీన్ని అదిశ రాశి అంటాము. ఓడి అనేది అదిశ రాశి. ఒడి అంటే దూరం బై కాలం, డిస్టెన్స్ బై టైం. దీనికి ప్రమాణాలు వచ్చేసి ఎస్ఏ ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్, సిఎస్ ప్రమాణాలు వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్. మీ స్పీడ్ అనే పదం మనం నిత్య జీవితంలో విరివిగా వాడుతుంటాం. అలాగే మనం వాహనాల మీద కూడా గమనిస్తుంటాం, లారీల మీద, బస్సుల మీద ఆ లారీ యొక్క లేదా బస్సు యొక్క స్పీడ్ అని రాస్తుంది 60 కిలోమీటర్స్ పర్ అవర్ వద్ద లాక్ చేయబడిందని రాసి ఉంటారు. అంటే గంటకు 60 కిలోమీటర్ల ఒడిదో ప్రయాణిస్తుందని అర్థం. అందుకంటే ఎక్కువ పోదు అని అర్థం. ఇలాంటి అంశం రాసి ఉండడం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. మరి వేగం అంటే ఏంది? ప్రమాణ కాలంలో వస్తువు చేసిన స్థానభ్రంశం ఏమంటారు? వేగము అంటారు. అక్కడేమో దూరం అనే పదం వాడాం, ఇక్కడేమో స్థానభ్రంశం అనే పదం వాడాం. స్థానభ్రంశం అనే అనేటువంటిది ఏ రాశి? సదిశ రాశి. అంటే వేగం అనేది ఏ రాశి? సదిశ రాశి. ఇందాక మనం అనుకున్నట్టుగా 1 సెకండ్లో చీమ ఎడమ నుంచి కుడికి వెళుతుంది, 1 సెంటీమీటర్ దూరం కదిలింది. అంటే ఈ చీమ చేసింది ఒడియా వేగమా? వేగము. అదే మాదిరిగా 1 కారు 1 గంటకు తూర్పు దిశలో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 1 కారు 1 గంటలో తూర్పు దిశలో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దూరం అనే చెప్తున్నాం, పొడవు. అంటే ఇక్కడ దిశ తూర్పు అనే దిశ వాడుతున్నాం కనుక దీన్ని ఎలా చెప్పుకోవాలి మనం? వేగం అని చెప్పుకోవాలి. ఇందాక అదే కారు గంటకు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెప్పినాం. కానీ ఎటువైపు? ఎటైనా వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ మాత్రం రెండవ సందర్భంలో తూర్పు దిశకు వెళుతుందని చెప్తున్నాం. అంటే ఖచ్చితంగా రెండవ సందర్భం దేని కిందికి వస్తుంది? వేగం కిందికి వస్తుంది. అర్థమైందా పిల్లలు? రెండవ సందర్భంలో మనం దేన్ని స్పెసిఫై స్పెసిఫిక్గా వాడుతున్నాం, దిశను స్పెసిఫిక్గా వాడుతున్నాం, దిశను మెన్షన్ చేస్తున్నాం. చీమ ఎడమ నుంచి కుడికి అని చెప్తున్నాం, కారు తూర్పు దిశలో ప్రయాణిస్తుందని చెప్తున్నాం. ఎలాంటి పరిస్థితిలో దిశను వాడుతున్నామో అలాంటి సందర్భాలు మనం వేగంగా వేగం కిందికి తీసుకుంటాం. వేగం అనేది సదిశ రాశి. వేగానికి ప్రమాణాలు వచ్చేసి ఎస్ఐ ప్రమాణాలు వచ్చేసి మీటర్ పర్ సెకండ్, అదే మాదిరిగా సిజిఎస్ ప్రమాణాలు వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్. దీనికి ఫార్ములా వచ్చేసి స్థానభ్రంశం బై కాలము, డిస్ప్లేస్మెంట్ బై టైం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అనుకున్నామో? వెలాసిటీ అంటాం అనుకున్నాం. ఏం గమనిస్తున్నాం మనం స్క్రీన్ మీద? ఒడికి మరియు వేగానికి ఒకే రకమైన ప్రమాణం ఉన్నాయి. ఏది తేడా? రాశి మాత్రమే తేడా. ఆ రాశిలో అది ఒక సదిశ రాశి, ఒడి ఏమో అదిశ రాశి. అది మాత్రమే తేడా, మిగతా అన్నీ కూడా ఒకే మారిగా ఉంటాయి. మనం ఇంకా దీనికి నిత్య జీవితంలో మనం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆటోను మనం గమనిస్తే ఈ ఆటో సూర్యాపేట వైపు వెళ్తుందని చెప్తుంటారు అని, లేదా బస్టాండ్ దగ్గర ఉన్న కారు ఇది ఈ కారు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుందని చెప్తారు. చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఏమనాలి? వేగం అని అనాలి. ఒకవేళ అలా దిశ కనుక చెప్పకపోయినట్లయితే అది ఒడి కిందికి వస్తుంది. అందుకనే బస్సుల మీద, లారీల మీద స్పీడ్ అని రాస్తారు తప్ప వెలాసిటీ అని రాయరు. ఇది ఒడి మరియు వేగం. పిల్లలు అర్థమైంది అనుకుంటా. ఒడి అంటే ఏంది? ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని ఏమంటారు మనం? ఒడి అంటున్నాము. అదే ప్రమాణ కాలంలో వస్తువు చేసిన స్థానభ్రంశాన్ని ఏమంటున్నాము? వేగము అంటున్నాం. మొదటి సందర్భంలో దూరం తీసుకున్నాము, రెండవ సందర్భంలో స్థానభ్రంశం తీసుకున్నాం. కనుక అదేమో అదిశ రాశి, ఇదేమో సదిశ రాశి. ఈ రెండు మనం రాష్ట్ర దృష్ట్యా
వేరువేరుగా ఉంటాయని చెప్తున్నాం, కానీ వాడుకలో రెండు కూడా ఒకటే. దూరం బైకాలం మనకు మనకు మ్యాథ్స్లో చేస్తుంటాం, వేగం అంటే ఏంది, దూరం బైకాలం అనే పార్ములాను ఉపయోగించుకుంటున్నాం. కానీ ఇక్కడ ఫిజిక్స్లో కనుక చూసినట్లయితే ఒడి అంటేనే దూరం బైకాలం అంటున్నారు, వేగం అంటేనేమో స్థానరహిత కాలం అంటున్నారు. అక్కడ స్పెసిఫిక్గా దిశ చెప్పినప్పుడు మాత్రమే మనం వేగంలుగా తీసుకుంటున్నాము, తప్ప వేగం అనేది మరొక వేరే అంశం కాదు. ఇక మరొకసారి స్క్రీన్ మీద చూడండి, ఐపీఎల్ 2020. ఇప్పుడు నేనేమి ఐపీఎల్ మ్యాచ్ ఏం చూపించను, కాక సరదా కొరకు మీకు ఇందులో కూడా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మనం సాయంత్రం ఎట్లాగూ 7:30కి మ్యాచ్ చూద్దాం, కానీ ముందుగా ఒకసారి స్క్రీన్ చూద్దాం చూడండి. బౌలర్ బందీకి ఉండేది ఒడియా వేగమా, అంటే ఇందాక మనం చదువుకున్నటువంటి ఒడియా వేగం ఆధారంగా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బౌలర్ బందీకి ఉండేది ఒడియా వేగమా చెప్పండి. ఒడి ఎందుకు కాదు, వేగం ఎందుకు కాదు, వేగం ఎందుకు అవుతుంది, ఒడి ఎలా అవుతుంది? మరొక క్వశ్చన్ చూడండి, స్క్రీన్ మీద బాల్ యొక్క ఏం చూపిస్తారు మనకు, ఒక బౌలరు బంతిని విసిరగానే ఆ బంతి యొక్క ఏం చూపిస్తారు, ఒడియా వేగమా 120 కిలోమీటర్ పర్ అవర్ అని చూపిస్తారు, 116 కిలోమీటర్ పర్ అవర్ అని చూపిస్తుంటారు. ఇది ఒడియా వేగమా బంతి యొక్క? మరొక క్వశ్చన్ చూడండి, బ్యాట్స్మెన్ కొట్టే బంతికి ఒడి ఉంటుందా వేగం ఉంటుందా, రెండు ఉంటాయా, రెండు ఉంటాయా? హలో, అది అర్థమయ్యే అర్థం లేనంటే క్వశ్చన్ రెండు ఉండదు, ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది. మొదటి చర్చిద్దాం, బౌలర్ బంతికి ఉండేది ఒడియా వేగమా చెప్పండి. ఇప్పుడు వేగం, వెరీ గుడ్, వేగం ఎట్లా? బౌలరు బ్యాట్స్మెన్ వైపు బంతి విసురుతున్నాడు. ఏం చెప్తున్నాం మనం, బౌలరు బ్యాట్స్మెన్ వైపు అని చెప్తున్నాం, అంటే దిశను మెన్షన్ చేస్తున్నాం కనుక ఖచ్చితంగా ఇది వేగమే, బంతికి ఉండేది వేగమే, ఒడి కాదు. అర్థమైంది అనుకుంటా పిల్లలు, చెప్పండి ఇప్పుడు వేగమా ఒడియా? వేగం. అలాగే రెండవది, స్క్రీన్ మీద బాల్ యొక్క ఏం చూపిస్తారు మనకు, బౌలర్ బంతి విసరగానే దాని యొక్క వేగాన్ని చూపిస్తారు. ఎందుకు ఇందాక అనుకున్నాం మనం, బౌలర్ బంతికి ఉండేది ఏంది, వేగం, ఆ వేగాన్ని చూపిస్తారు. బౌలరు బ్యాట్స్మెన్ వైపు బంతి విసురుతాడు కనుక ఆ బంతికి ఉండేటది వేగం ఎంత, 120 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బంతిని విసురుతున్నాడు అని అర్థం, అంతే తప్ప ఒడి కాదు. మరొక మూడవ క్వశ్చన్ ఏంది, మరి బ్యాట్స్మెన్ కొట్టే బంతికి ఉండేది వేగమా ఒడియా? ఇప్పుడు చెప్పండి, ఇది కూడా వేగం అవుతుందా? ఎలా కాదు, ఇది ఎందుకంటే బ్యాట్స్మెన్ ఆ బంతిని ఎటువైపునా కూడా కొట్టవచ్చు, బౌలర్ వైపే కొట్టాలని ఏముంది లేదు, కొట్టవచ్చు కొట్టకపోవచ్చు, ఎటువైపున కూడా కొట్టవచ్చు. పరిమాణం మాత్రం ఉంటుంది, 120 కిలోమీటర్లు, గంటకు 120 కిలోమీటర్లు ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 116 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, అది పరిమాణం. ఎటువైపు కొడతాడు చెప్పలేము కనుక బ్యాట్స్మెన్ కొట్టే బంతికి ఉండేది ఏంది, ఒడి మాత్రమే. ఇప్పుడు తేడా తెలిసిందా పిల్లలు, అర్థమవుతుంది అనుకుంటాను, ఒడి వేగము ఈ రెండిట్లో మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం దిశను మెన్షన్ చేస్తామో ఖచ్చితంగా అది వేగం అవుతుంది, దిశను కనుక మనం పేర్కొనలేకపోతే అవసరం లేకపోతే అది ఒడిగా తీసుకుంటాము. ఇవి మరొకసారి మనం ఈరోజు ఉదయం నుంచి ఏమేమి నేర్చుకున్నామో, అదే ఈ లెసన్లో ఏమేమి నేర్చుకున్నామో మనం ఒకసారి మనం చూద్దాము. చెల్లం అనేటువంటి ఈ అధ్యాయంలో మనం ఏమేమి అంశాలు నేర్చుకున్నామో చూద్దాము. చెల్లం అనేటువంటి అంశంలో సాపేక్షం అంటే అసలు సాపేక్షత దేని కొరకు అవసరము, సాపేక్షత ఆధారంగా చలనాన్ని ఎలా వివరిస్తాము, అదే మార్గ చలన స్థితి అంటే ఏంది, నిచ్చల స్థితి అంటే ఏంది అనే అంశాలు కూడా నేర్చుకోవడం జరిగింది. ఇంకొక అంశం మనం అదిశ రాశి సదేశ రాశి అనేటువంటి అంశం కూడా నేర్చుకోవడం జరిగింది. మీకు ఏమి కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైందని నేను భావిస్తున్నాను. అదిశ రాశి సదేశ రాశులు నిచ్చల స్థితి చలన స్థితి అనేటువంటి అంశాలు మీకు వివరంగా అర్థమైనట్లు అనుకుంటున్నాను. అదే మరిగా సదేశను ఏ విధంగా గీయగలుగుతాం, ఏ విధంగా గీయాలి, వెళ్ళినప్పుడు ఏ నుంచి బీకి ఎటువైపు వెళ్తుందో, ఎడమ నుంచి కుడికి లేదా సూర్యాపేట నుంచి హైదరాబాద్ అలా దిశను మెన్షన్ చేసినట్లయితే ఆ బాణం గుర్తు అటువైపు ఉండాలి, అది అటువైపు వెళ్తుంది మనకు అర్థమవుతుంది.
అదే మాదిరిగా స్థావరవృక్ష సదిశలు ఏ విధంగా గీస్తాము, అదే మాదిరిగా దూరము స్థావరవృక్షం అనేటువంటి అంశాలు నిత్య జీవితంలో ఈ రెండు ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ కూడా మనకు ఫిజిక్స్ పరంగా భౌతికశాస్త్రం పరంగా కొంత వేరియేషన్ ఉన్నటువంటి ఈ అంశాలు ఇవి. మనం స్థావరవృక్షం పదం నిత్య జీవితంలో ఎక్కడ కూడా వాడం, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా దిశ అనేటువంటి అంశం అవసరం కనుక దీన్ని స్థావరవృక్షంగా తీసుకోవడం జరిగింది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దూరము స్థావరవృక్షం అంతా కూడా అన్ని అంశాలన్నీ కూడా దూరం కిందకి వస్తాయి, కానీ దూరములో ఉన్నటువంటి అన్ని అంశాలు స్థావరవృక్షం కిందకి రావు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకటి రెండు మూడు నాలుగు మార్గాల్లో అన్ని దూరం కిందకే వస్తాయి, కానీ మూడు మాత్రమే స్థావరవృక్షం కిందకి వస్తుంది. ఇందులో ఇంకో క్వశ్చన్, దూరము స్థావరవృక్షము ఏది ఎలా మారుతుంది? దూరం అనేదేమో సున్నా కావడానికి కాదు, అయ్యేటువంటి అవకాశాలు, స్థావరవృక్షం మాత్రం సున్నా కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో సున్నా కావచ్చు, బయలుదేరిన స్థానానికి తిరిగి వచ్చినట్లయితే అది ఖచ్చితంగా ఎంత అవుతుంది? సున్నాగా అవుతుంది. మరియు మరొక చివరి అంశము ఒడి వేగం అనేటువంటి అంశాల గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఒడి అంటేనేమో పరిమాణం మాత్రమే ఉండేటువంటి అంశం, దిశ లేనటువంటి అంశం. ఇది ప్రమాణకాలంలో వస్తువు ప్రయాణించిన దూరంగా తీసుకుంటాం, ప్రమాణకాలంలో వస్తువు చేసిన స్థావరాన్ని మనం వేగంగా తీసుకుంటాం, వేగం అంటుంటాం. మనం ఒడి అనే పదం ఎక్కడ కూడా వినం కానీ వాడుతూ ఉంటాం, స్పీడ్ అనే పదాన్ని, వేగం అనే పదం వాడుతూ ఉంటాం కానీ వెలాసిటీ అనే పదం ఎక్కడ కూడా వినం. ఇవి ఒడి మరియు వేగం. దీంట్లో మనం ఇంకొక అంశం చూడడం జరిగింది, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి రెండు జిల్లాల డిఓ గారికి, అదే మాదిరిగా సోదరులైనటువంటి ఎపిఎస్టీ అధ్యక్ష కార్యదర్శులకు బృందానికి, అదే మాదిరిగా నాకు తోడ్పాటు అందించినటువంటి టెక్నికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరితో ఈరోజు లెసన్ మనం స్టాప్ చేసుకుందాం. రేపు చెప్పబోయే లెసన్లో మరొక అంశం గురించి చర్చించుకుందాం.